ద ట్రయల్ కాజల్ మెయిన్ లీడ్ గా మిస్టరీ క్రైమ్ డ్రామాగా వచ్చిన సిరీస్. సూపర్ నియస్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా రన్ అవుతున్న ద ట్రయల్ హాలీవుడ్ సిరీస్ ద గుడ్ వైఫ్ కి రీమేక్ గా వచ్చింది. నయోనికా సేన్ గుప్తా హస్బెండ్ రాజీవ్ సేన్ గుప్తా ఒక జడ్జ్. చదువుకునే రోజుల్లో నయోనికా కాలేజ్ టాపర్. తన లాయర్ ప్రొఫెషన్ ని పక్కన పెట్టి హస్బెండ్ ఇద్దరు కూతుర్లతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న టైంలో రాజీవ్ వీడియో ఒకటి అన్ని న్యూస్ ఛానల్స్ లో వైరల్ అవుతుంది. దీంతో నయోనికా షాక్ అవుతుంది. రాజీవ్ ని కూడా కస్టడీలోకి తీసుకుంటారు. ఒక్కసారిగా నయోనికా లైఫ్ తల్లక్రిందులవుతుంది. తన ప్రాపర్టీ మనీ జప్తు చేస్తారు. దీంతో ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్న తను పిల్లల కోసం మళ్ళీ ప్రొఫెషన్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది. అలా ప్రతి ఎపిసోడ్ లో టేకప్ చేసే కొత్త కేసు గురించి, దానితో పాటు పర్సనల్ లైఫ్, సక్సెస్, ఇలా అన్ని పాయింట్స్ ని కంబైన్ చేసి ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. సుపర్ణ ఎస్ వర్మ ఈ సిరీస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడనే చెప్పాలి. ప్రతి ఎపిసోడ్ దానిలో వచ్చే ఒక కొత్త కేస్ ఇంట్రెస్టింగ్ గా మూవ్ అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఏదో మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. కోర్ట్ రూమ్ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. బట్ అక్కడక్కడ జడ్జ్ కి లాయర్ కి మధ్య సీన్స్ ఫన్నీగా ఉంటాయి. టెక్నికల్ టీమ్ వర్క్ నీట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. నయోనికా సేన్ గుప్తా క్యారెక్టర్ లో కాజోల్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. కొన్ని సీన్స్ ని హ్యాండిల్ చేసిన స్టైల్ బాగుంది. రాజీవ్ సేన్ గుప్తా క్యారెక్టర్ లో జిష్ణు సేన్ గుప్తా యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉందనే చెప్పాలి. ఫైనల్ గా క్రైమ్ మిస్టరీ జోనర్ లో వచ్చిన ది ట్రయల్ సిరీస్ వన్ టైమ్ వాచబుల్.